హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు అస్సలు మిషన్ అంటే జీరో, మీకు అసలు ఏమి రాదు, రాని వాళ్ళు కూడా మీ బ్లౌజ్ మీరు కుట్టుకునేటట్టు మంచి జీరో టు హీరో అని క్లాసులు నేను స్టార్ట్ చేశాను. ఇవి 5 డేస్ క్లాసులేనండి, చాలా ఇంట్రెస్ట్గా వినండి. నేను ఇన్ని రోజుల నుంచి చెప్పింది ఏంటంటే ఈరోజు కోసమే, మెయిన్ ఏంటి అంటే పని రావాలి అని పట్టుదలతో పాటు ఇంట్రెస్ట్ ఉండాలి, టైం కూడా తీయాలి. ఇవి చేస్తేనే మనం సక్సెస్ అవుతాము, పని పర్ఫెక్ట్గా అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేసుకున్నానంటే 3 మీటర్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని షింక్ చేసి హైరింగ్ చేశాను. ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసి చక్కగా మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇది అట్టికాయ ఒలిచి నోట్లో పెట్టుకున్నట్టే. ఇక ఈ క్లాసులు మీరు చూసారనుకోండి, ఎవరి బ్లౌజ్ అయినా కుట్టగలుగుతారనమాట, అంత నీట్గా అంత చక్కగా కట్ చేస్తాను. ఓకేనా? బ్లౌజ్ అంతా ఇది అనమాట, ఇది ఆది బ్లౌజ్. అయితే మన కటింగ్ ఎలా ఉంటుందంటే చాలా షార్ట్కట్లో ఉంటుంది, మన కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మీకు తెలుసు ఆల్రెడీ చాలామందికి. ఇప్పుడు ఇలా మనం వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక ఇప్పుడు మన కటింగ్ నేను చెప్పాను కదా, నడుము సైజు ప్రకారం మన కటింగ్ అనేది ఉంటుంది. ఇగో ఇది చూడండి, ఇది నడుము సైజు అనమాట. ప్రతి కటింగ్ కూడా నాది లావు వాళ్ళకైనా బక్క వాళ్ళకైనా ఎవరికైనా కూడా నేను ఏం చేస్తానంటే నడుము సైజు ప్రకారమే తీస్తాను. చాలా సులువైన పద్ధతి నేర్పిస్తాను, చూడండి. ఇది మీకు సామాన్యంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో కూడా మీకు ఇంత క్లారిటీగా ఉండదన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పెన్ను, ఒక నోట్సు, ఒక ఆమ్ హోల్ కత్తెర, ఒక స్ట్రైట్ కత్తెర, ఒక డీస్ ముక్క, ఆమ్ హోల్ స్కేలు, ఒకటే స్కేల్ స్ట్రైట్ది, ఒకటేమో మంచిగా షార్ప్గా తెగే కత్తెర, ఒక డీస్ ముక్క, ఒక టేపు, ఇవి చాలు మనకి. నేనైతే ఇవన్నీ వాడను, కాకపోతే మీకేంటి అంటే కొలతలతో ప్రకారం చూపించాలి కదా, క్లాస్ అంటే క్లాస్ లాగానే ఉండాలి. మీరు కూడా ఏంటి అంటే నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అన్నట్టు ఉండొద్దండి, క్లాస్ని ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇప్పుడు నేను ఈరోజు ఏ సబ్జెక్ట్ అయితే చెప్పానో రేపు కామెంట్ కింద నాకు రావాలి ఖచ్చితంగా, అన్నయ్య నాకు అది వచ్చేసింది, అది అర్థమైందని చెప్పేసి. ఇక వీటి కింద ఈ 5 డేస్ పెట్టిన కామెంట్లకి మళ్ళీ నేను ఒక 10 రోజులు టైం తీసైనా మళ్ళీ మీ కామెంట్లన్నిటికీ వీడియోలు పెడతాను, మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా మీరు చూసుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బ్లౌజ్ తీసుకున్నాను, కరెక్ట్గా చూడండి, ఈ బ్లౌజ్కి నేను రివర్స్ తీసాను అనమాట. రెండు చేతులు కూడా మనం రివర్స్ తీసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇలా పెట్టేసి ఇంకో ఇది ఇలా నడుము సైజ్ అనమాట. ఈ నడుము సైజ్ ప్రకారం మనకి ఉంటుంది కటింగ్ అనేది. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక ఇలా గీత గీసేసి, ఈ ఖర్చులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మనం నడుము సైజు ప్రకారం ఉంటుందన్నమాట. ఖర్చు అనేది చాలా అవసరం అండి, ఎవరికైనా బక్కగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఖర్చు అనేది చాలా అవసరం అనమాట. అయితే ఈ యొక్క ఇది ఏం చేసామంటే మనం లూజ్ పర్ఫెక్ట్గా ఇంక ఇలా కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంత లూజ్ పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్ వచ్చేసి మనం వెనక డాట్ కోసం, తర్వాతకు వచ్చేసి ఈ యొక్క ఖర్చు అనేది ఫ్యూచర్ని బట్టి, మీరు 3 ఇంచెలు పెట్టుకున్నా 2 ఇంచెలు పెట్టుకున్నా ఇక 2-3 మధ్యలోనే క్లోజ్ చేయాలన్నమాట ఈ ఖర్చుని. ఇంత ఎందుకు పెట్టానంటే నేను ఇక మనకి ఈ ఖర్చు నేను ఎవరికైనా 3 ఇంచెలు పెడతాను, ఇది ఒక బండ గుర్తు మనకి, 3 ఇంచెలు పర్ఫెక్ట్గా పెట్టేస్తాను. ఈ 3 ఇంచెలు ఎందుకంటే మనకి ముందు డాట్స్కి వెనక డాట్స్కి ఖర్చులకి 6 వైపులు కూడా మనకి సరిపోయేటట్టు అనమాట, మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక చూడండి, ఇలా పెట్టేసి ఇక రివర్స్ మీదనే ఇంకో చూడండి ఇలా పెడుతున్నాను. ఇలా కింద ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్, పైన ఖర్చు కూడా కలిపేసుకుందాం. అయితే ఇది వచ్చేసి ఇప్పుడు మొత్తం 15 ఉండాలన్నమాట కప్పు పొడవు, ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఉందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇక దీని ప్రకారం మనం ఏం చేయాలంటే ఒక గీత అనేది ఇలా గీసుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా. తర్వాతకు వచ్చేసి ఇది ఇలా, ఇక డీప్ నెక్కులైనా ఎవరికైనా కూడా నడుము సైజేనండి, ఇక దీంట్లో మార్పులు చేర్పులు ఏముండవు. నేను ఏ పాయింట్ చెప్పినా కూడా మీరు అది గుర్తు లేకపోతే ఒక నోట్బుక్ మీద రాసి పెట్టుకోండి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి 10 ఇంచెలు, 10 ఇంచెలు వచ్చేసి నెక్కు డీప్ అనమాట. ఈ నెక్కు డీప్ పెట్టేసి ఇక్కడ దాకా పెట్టేస్తున్నాను నేను ఇలా ఇలా పెట్టేసి, తర్వాతకి నేను ఏం చేస్తున్నానంటే ఇక ఇక్కడ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 2.5 కాదండి, 2 ఇంచెస్ పెడుతున్నాను. డీప్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఇక్కడ తగ్గించాలండి. ఇక్కడ 3 పెట్టి అక్కడ కూడా 3 పెడితే మనకి ఏమవుతుందంటే గూడలు జారిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 2.5 మరీ వెడల్పు అయితే కొంతమంది తొడుగుతారు, కొంతమంది తొడగరు అనమాట. ఓకేనా? రౌండ్గా ఉండేటట్టు పెట్టేసుకోవచ్చు. ఇలా ఇలా క్రాస్గా మనం డ్రాయింగ్ అనేది వేయాలి. ఇది ఏంటి అంటే క్లుప్తంగా చిన్నగా ప్రశాంతంగా చెప్తున్నాను, మీరు కూడా చక్కగా క్లుప్తంగా వినండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఖర్చుతో ఒక గీత గీయాలి. తర్వాతకి మళ్ళీ ఈ ఖర్చుతో ఇవి ఇలా పెట్టి ఇటువైపు ఖర్చు పెట్టి ఒక గీత గీయాలి. ఇలా గీసిన తర్వాత ఈ యొక్క కారణాన్ని కూడా మనం చక్కగా స్కేల్తో గీసుకోవాలి. ఇలా
చూడండి మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. బ్యాక్ పార్ట్ అనేది కొంచెం తేడా కూడా లేకుండా మనకి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది. ఓకేనా, ఇంకా ఈ హెచ్చు తగ్గింపులు తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక ఇప్పుడు నేను రౌండ్గా కట్ చేస్తాను. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఈ క్లాస్ చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీకు ఏం అర్థమైంది అనే దాని గురించి నాకు చక్కగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండాలండి. నేను చాలా ప్రశాంతంగా, అసలు మీరు జాకెట్ ఒక షేప్ను తయారు చేయండి ఫస్ట్. అంటే నేను ఇప్పుడు డ్రాయింగ్ ఇలా వేసాను, కొంచెం అటు ఇటైనా మీరు వేయండి ధైర్యంగా, ఖరాబ్ అయిపోతుంది కదా అనేది మీరు చేయొద్దు. ఎందుకంటే మనం ఒకటి రెండు ఖరాబ్ చేస్తేనే మంచి టైలర్లు అవుతాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ మమ్మీదో, మీ అత్తగారిదో, మీ ఆడబిడ్డదో, మీ చెల్లెదో, మీదో, ఎవరిదో ఒక బ్లౌజ్ మీద అయితే మీరు ప్రయోగం చేయండి. అది కూడా కొంచెం బక్కగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగం చేయండి. ఎందుకంటే కొంచెం లావు వాళ్ళ మీద ప్రయోగం చేస్తే మళ్ళీ మీకేమవుతుందంటే ప్రాబ్లం అయ్యి కుదరనట్టే ఉంటుంది, ఇంకా నాకు పని రాలేదులే అని ఫిక్స్ అవుతారనమాట మైండ్ పరంగా. అట్లా కావద్దు. ఓకేనా, ఇప్పుడు ఇలా మనం ఆమ్ హోల్ స్కేల్తో ఆమ్ హోల్ గీసాము. ఇది ఇక్కడ ఎంత పెట్టాలి అనేది మనం నెక్కు డీప్ను బట్టి పెట్టుకోవాలి. 9కి ఏవో ఉంటే మాత్రం ఇది ఇక్కడ 1 ఇంచే పెట్టాలన్నమాట. ఓకే, నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను. చూడండి, అలా ఇక కొంచెం ఇంకెక్కువగా ఉంటే కొంచెం ఒక పాయింట్ తక్కువ 1 ఇంచ్. ఇది లోనకి రావాలి, ఇది లోనకి రావాలి, అలా మనం తగ్గించుకుంటూ రావాలి. డీప్ పెరిగే కొద్ది, ఇది పైకి పోయే కొద్ది దాన్ని అటువైపుకి మనం జరుపుకుంటూ పోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను రౌండ్ నెక్ కట్ చేస్తాను. చూడండి, మెయిన్ మనం పని చేసేటప్పుడు మనకి ఏంటంటే భయం ఉండకూడదండి. భయంతో మనం పని చేసామనుకోండి ఏ పని కూడా రాదు. ముఖ్యంగా మనం భయం అనేది మనం తీసి పక్కన పెట్టేసుకొని నేను చేయాలి అని పట్టుదల ఉండాలి. ఓకేనా, ఆ పట్టుదలతోనే మనకు పని అనేది వస్తుంది. ఓపిక, టైం తీయాలి, ప్లస్ మైండ్ డిస్టర్బ్ చేసుకోకుండా నేను ఏం చెప్తున్నానో అది వినాలి. మళ్ళీ ఈరోజు క్లాస్ మీరు ప్రాక్టీస్ చేసుకొని రేపు మళ్ళీ నా కామెంట్ సెక్షన్ కింద మీరు కామెంట్లో నాకు వచ్చిందన్నయ్య, నాకు అర్థమైంది అని చెప్పాలి. అలాగే మీరు ప్రతి వాళ్ళు కూడా మీరేం చేయండి అంటే మా క్లాసులు కొత్త వాళ్ళకు పరిచయం చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ యొక్క రౌండ్ నెక్ని చక్కగా ఇలా కటింగ్ చేసేస్తున్నాను. 5 డేస్ క్లాసులు అంటే మీకు 5 డేస్లో ఏం బ్లౌజ్ వస్తుందని మీరు అనుకోవచ్చండి, ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు నేను 5 డేస్ క్లాసులు పెట్టానండి, చాలామంది నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా నాకు చెప్తూ ఉంటారు, ఫస్ట్లో మీరు 5 డేస్ క్లాసులు పెట్టారు కదన్న, అప్పుడు నేను నేర్చుకున్నాను అని. ఓకేనా, ఇలా మనం స్ట్రైట్గా చక్కగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి, నెక్ అయినా ఏదైనా ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఇలా ఇలా ఇంకా కొంచెం మనకి ఇప్పుడే మనం నెక్కు పెంచుకోవాలన్నా కప్పు పెంచాలన్నా ఇక్కడే పెంచాలండి, ఏం చేయొద్దు. ఇప్పుడు నెక్కు పెంచాలన్నా కిందికి ఇక్కడే, కప్పు పెంచాలన్నా ఇక్కడే, చంక పెంచాలన్నా ఇక్కడే. బ్యాక్ పార్ట్ అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. ఇక మీకు అది ఒక్కటి పర్ఫెక్ట్గా వేసుకుంటేనే అన్ని కరెక్ట్గా అవుతాయి. మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోరిక నెరవేరినట్లే. అది కూడా ఇంట్లో ఉండి టైలరింగ్ మీద ఎటువంటి అవగాహన లేకుండా కుట్టుకోవచ్చు. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ లో పాషా టైలర్స్ అని టైప్ చేసి కింద కనపడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ లో ఉన్న నెంబర్ తో సైన్ ఇన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. మీ పేరుతో సైన్ ఇన్ అవ్వాలి. కింద ఉన్న బ్లూటిక్ లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసి అలౌ చేయాలి. మీకు బేసిక్ క్లాస్, ఫినిషింగ్ క్లాస్ ఓపెన్ అవుతాయి. మీకు ఏ కోర్సు కావాలో ఆ కోర్సు మీద క్లిక్ చేయండి, అది లోడింగ్ అవుతుంది. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ వస్తుంది. ఏదో ఒక పే మీద క్లిక్ చేయగానే అమౌంట్ వస్తుంది. పే చేసే వీడియోస్ చూసుకోవచ్చు. ఇలా మీకు వీడియోస్ కనపడతాయి. ఇందులో ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. చాలా క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్ లో ఏజ్ తో సంబంధం లేకుండా చదువు రాని వారికి కూడా అర్థమయ్యే విధంగా మా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తో నేర్పించబడిను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్లేస్టోర్ నుండి మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ రోజు సంప్రదించండి. బాలు పాషా టైలర్స్, కాంటాక్ట్ 9550514419. అయితే అలాగే ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటూ కటింగ్ ఫ్రంట్ పార్ట్ లోకి వెళ్దాం. ఓకేనా, ఇలా ఇలా కాటు పెట్టేశాను, ఇది కూడా ఇలా కాటు పెట్టేశాను. డిస్టర్బ్ లేకుండా చూడండి చక్కగా నేను ఏం చేస్తున్నాను, ఎలా వేస్తున్నాను అనేది. ఓకేనా, ఇప్పుడు ఈ మెడల్ అటువైపుకి, ఈ రెండు చంక భాగాలు ఈ యొక్క అంచు వైపుకి వేసుకోవాలి. ఈ ఓపెన్ పార్ట్ మన వైపు, అప్పుడు జాయింట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఓపెన్ పార్ట్ మన వైపుకి వేసుకొని చక్కగా ఇంకో ఇలా చూడండి, ఇలా ఒక 2 ఇంచెస్ మనం షేప్ బెల్ట్ని మలుచుకోవాలి. చూడండి ఇలా ఇలా చూడండి. ఓకేనా, ఇది చూసుకోవాలి. ఎక్కువగా ఉంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి, తక్కువగా ఉంటే పైకి మలవాలి. కొంచెం నాకు ఎక్కువగానే అనిపించింది, ఒక పావు మందం. ఇంక ఇలా నేను పైకి మలిచాను. జాయింట్ లేకుండా ఇవి ఇలా వేసుకోండి, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇక్కడ అంతా జాయింట్ లేకుండా. అటు హ్యాండ్స్ ఈజీగా వస్తాయి. మనం మీటర్ క్లాత్ తీసుకున్నామండి,
మీరు కూడా కొంచెం క్లాత్ దగ్గర వెనకాడొద్దండి, ఒక 5 రూపాయలు ఎక్కువ అవుతుందో కానీ మీరు లైనింగ్ తీసుకునేటప్పుడు మీటర్ తీసుకోండి, దాన్ని షింక్ చేసేసరికి ఒక 5 పాయింట్స్ తగ్గిపోతుంది మనకి, 95కే వస్తుంది. మళ్ళీ 95తో పాటు వెడల్పు కూడా తగ్గుతుంది మనకి, పన్నా కూడా గుంజుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మీటర్ తీసుకుంటే ఎవరికైనా కూడా మ్యాక్సిమం సరిపోతుంది. ఓకేనా, తర్వాతకి ముందు మేడ ఇలా కట్ చేసుకోవాలి, చక్కగా మనకి కటింగ్ అనేది చూడండి వచ్చేసింది ఇలా. ఈరోజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీకు చక్కగా చూపించాలని నేను క్లాస్ స్టార్ట్ చేశానండి. నేను ఏదో గంటలు గంటలు అయితే క్లాస్ చెప్పను, చాలా షార్ట్కట్లో ఒక 10-15 నిమిషాలే రోజు కంప్లీట్ చేసుకుంటూ, స్టిచ్చింగ్ లేట్ కావచ్చు కానీ కటింగ్ మనకు అంతగా లేట్ ఉండదు. నేను ఒక బ్లౌజే 3-4 నిమిషాల్లో కట్ చేస్తాను. ఇక దీంట్లో మీకు అర్థమయ్యే పాయింట్లు చెప్పుకుంటూ చక్కగా కట్ చేస్తున్నాను. మీరు ఇది 1-4 సార్లు చూడండి వీడియో, ఇది ఒకసారి చూస్తేనే వస్తుందేమో అనేది అయితే మీరు ఎప్పుడు డౌట్ పెట్టుకోవద్దు. ఈ 5 డేస్ క్లాసులు మీరు 1-4 సార్లు అన్నీ కూడా తిప్పివేయండి, నేను పెట్టేది ఏం పెడుతున్నాను ఎలా పెడుతున్నాను అనేది. ఓకేనా, ఇక తర్వాతకి మనం ఏం చేద్దామంటే ఈ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా ఇలా పెట్టేసి చూడండి, ఇంక ఇక్కడ గుంజి పట్టాలి, ఇలా గుంజి పట్టి ఇక్కడికి ఒక గీత గీసేసుకోవాలి. తర్వాతకి ఇది ఇక్కడికి ఒక గీత గీయాలి, ఇది ఇక్కడ కరెక్ట్ గీతలు అన్నమాట ఇవి. ఓకేనా, కరెక్ట్ గీతల తర్వాత కొంచెం ఇక్కడ ఖర్చు కొంచెం ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక దీనికి మనం నెక్ అనేది తీసేసుకోవాలి, రౌండ్గా చక్కగా నెక్ అని తీయాలి. ఓకేనా, పైనుంచి ఇలా పెట్టేద్దాం, ఇలా పెట్టి మనం ఈ కింది బాజులో కూడా మనం ఖర్చు, ఈ ఖర్చు ఎందుకు పెట్టామో తెలుసా మనం, అది బాగా మీరు తెలుసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇంకా చూడండి, ఈ యొక్క ఖర్చు అనేది ఇక్కడ ఖర్చు ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ ఖర్చు ఉంటుంది అన్నమాట. ఈ మూడింటి మీద మనం 1 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీశాను నేను, 1 ఇంచ్ అయితే మనం తీయాల్సింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ క్లాసుల కోసం చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు, 5 డేస్ క్లాసులు అన్నా అని. నేను అందుకనే కొంచెం నాకు ఇప్పుడు ఆరోగ్యం కొంచెం ఖరాబ్ అయినా కూడా నేను తీస్తున్నాను, ఎందుకంటే మాట ఇచ్చాను, చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. మీ వెయిటింగ్ ఏంటి అంటే బోర్ కొట్టొద్దు ఎప్పుడైనా కూడా. నేనేం చేస్తానంటే ఇచ్చిన మాట తప్పకుండా నేను పెట్టుకోవాలి అని నేను నిన్నటి నుంచి ఒకటే సర్దుకుంటూ ఈరోజుకి నాకు క్లాస్ అనేది రెడీ అయిందండి. చాలా ఇదిగా చాలా అసలుకి ఎంత క్లారిటీగా అంటే ఇలా మనం పర్ఫెక్ట్, కొద్దిగా పని నేర్చుకున్నా కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవడం రావాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలా చేయండి, బ్యాక్ ఫ్రంట్ ఉండి లేనట్టుగా స్టార్ట్ చేసి ఉండి లేనట్టుగా మళ్ళీ తీసేయాలన్నమాట ఫ్రంట్ని. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చింది మనకు ఫ్రంట్ పార్ట్, చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది. ఈరోజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ గురించి చాలా చక్కగా వివరించానండి. ఇది చాలా సింపుల్ కటింగ్, మీరు భయపడద్దు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ జాకెట్ నాకు వస్తుందా రాదా అని, ఖచ్చితంగా వస్తుందండి. ఇలా మనం చేస్తూనే అది వస్తూ ఉంటుందండి, భయం అనేది తీసి పక్కన పెట్టండి. కొంతమంది కత్తెర పట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు, అలాంటి భయాలు ఉంటే మనం ఏమి చేయలేము. అయితే ఒక 2 ముక్కలు ఖరాబ్ అవుతాయి, ఇలా లైనింగ్ ముక్కలు 50 రూపాయలు పెడితే బయట మీటర్ క్లాత్లు వస్తాయండి. అలాంటి పెట్టుబడి మనం ఒక 500 పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 10 బ్లౌజులు మీరు కట్ చేసి కుట్టే లోపలనే మీరు చక్కగా మీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా కూడా నాకు వస్తుందా రాదా అని డౌట్ పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మనం ఏ పని చేయలేము. అది ఒకటి ఏంటంటే బ్లౌజులు అనేవి చాలా ఇదిగా ఉంటాయన్నమాట, అది చాలా నాజూకైన పని. దాన్ని కొద్దిగా మనం అటు చేస్తే ఖరాబ్ అయిపోతుంది, ఇటు చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. అందువల్ల మనం ఇంట్రెస్ట్ అంతా దీని మీద పెట్టి చక్కగా చేయాలి. ఈరోజు క్లాస్ ఎలా ఉందో ఒకసారి చక్కగా మీరు అర్థం చేసుకొని నాకు కామెంట్ పెడతారని నేను ఈరోజు ముగిస్తున్నాను. కొంచెం నాకు హెల్త్ బాగలేదండి, చాలా తక్కువగా మాట్లాడాను, నెక్స్ట్ వీడియో ఇంకా కొద్దిగా మంచిగా తీస్తాను. ఈరోజు ఎంతమంది అయితే చూసి లైక్లు షేర్లు చేశారో రేపు కూడా అంతే మంది చూడండి. మీకు డైలీ క్లాసులు అటెండ్ అయితేనే మీకు అర్థమవుతుందండి. ఒకరోజు చూసి ఒకరోజు వదిలేశారనుకోండి, ఇక దానికి నేనేం చేయలేను, రాలేదన్నయ్య అన్న ఫీలింగ్ మీకు ఉండకూడదు. ఈ 5 డేస్ కూడా చక్కగా మీరు క్లాసులు వినండి, ఫస్ట్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టండి, విని తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది, మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు. ఇది క్రాస్ బ్లౌజ్ అన్నమాట నేను కట్ చేసింది. ఇక ఇలాగే అన్ని బ్లౌజులు కూడా నేను అన్ని ఒక్కొక్కటిగా మోడల్ తీసి మీకు పెడుతూ ఉంటాను, చక్కగా నేర్చుకోండి. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.